హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది అనే అంశం గురించి చర్చించుకున్నాం అభ్యసనం అనేది బదలాయించబడుతుందా అంటే బదలాయించబడుతుందని చెప్పి అందులో అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు శూన్య బదలాయింపు ఏకపార్శ్వ బదలాయింపు అని చెప్పి ఐదు రకాల బదలాయింపుల గురించి మీకు చెప్పడం జరిగింది అంటే ఒకచోట నేర్చుకున్న విషయం అనేది మరొక చోట ఉపయోగపడితే దాన్ని ఏమంటారు బదలాయింపు జరిగింది అంటారు ఈ అభ్యసన బదలాయింపు అనేది ఖచ్చితంగా జరుగుతుందా అంటే జరుగుతుంది అభ్యసన బదలాయింపు జరిగే అవకాశం లేదని అభ్యసన బదలాయింపు జరగడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రయోగం పూర్వకంగా నిరూపించడానికి ప్రయత్నించిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు జస్ట్ గుర్తుపెట్టుకోండి అభ్యసన బదలాయింపు అనేది జరగదని ఎక్కడ నేర్చుకునే అభ్యసనం అక్కడ వరకే ఉపయోగపడుతుందని చెప్పి ప్రయోగపూర్వకంగా నిరూపించడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్ అంటే బదలాయింపు జరగదు అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నించాడు కానీ ఈయన ప్రయత్నం అనేది సఫలం కాలేదు మిగిలిన వాళ్ళందరూ కూడా బదలాయింపు జరుగుతుంది అని చెప్పి చాలామంది ప్రయోగాలు చేయడం వలన ఈయన చేసిన ప్రయోగం అనేది విలువ లేకుండా పోయింది సో ఇక్కడ మనం అభ్యసన బదలాయింపు అనేది ఖచ్చితంగా జరుగుతుంది జరగదు అని చెప్పి నిరూపించడానికి ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ అభ్యసన బదలాయింపుల గురించి వివరిస్తూ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి మనకి సైకాలజీలో అభ్యసనం అనే చాప్టర్లో అభ్యసన సిద్ధాంతాలని కొన్ని ఉన్నాయి అభ్యసన సిద్ధాంతాలు అలాగే నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అభ్యసన అనేవి చదువుకుంటాం ఎవరెవరి అన్ని టార్నిక్ ప్రయోగాలు స్కిన్నర్ ప్రయోగాలు పావులో ప్రయోగాలు గెస్టాల్ వాళ్ళ ప్రయోగాలు అలాగే మిగిలిన శాస్త్రవేత్తలందరూ జరిపిన రకరకాల సిద్ధాంతాలన్నీ కూడా అభ్యసన సిద్ధాంతాలు మనం చెప్పుకుంటాం దాని నుంచి ఎగ్జామ్లు ఖచ్చితంగా బిట్స్ కూడా వస్తున్నాయి అభ్యసన సిద్ధాంతాలే కాకుండా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలనే కొన్ని ఉన్నాయి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్న బదలాయింపు అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి వివరిస్తూ కొన్ని సిద్ధాంతాలు కూడా చెప్పడం జరిగింది వీటిని అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అంటారు అలాంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో మొత్తం ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అంటే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలని మొత్తం మనకి ఐదు సిద్ధాంతాలు పేర్కొన్నారు ఐదుగురు శాస్త్రవేత్తలు వారు పేర్కొన్న అంశాలు వారి ప్రకారం అభ్యసనం అనేది ఎలా బదలాయించబడుతుందో చూద్దాం అందులో అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు మనం చెప్పుకోవాల్సిన ఐదు సిద్ధాంతాలు అనేది ఒకసారి పరిచయం చేస్తాను వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే దీని ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ ఎగ్జాంపుల్ అనేది ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని బలపరుస్తుంది అని అంటాడు అది ఒకటి నెక్స్ట్ రెండోది అదే ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఉదాహరణలో పేర్కొన్న బదలాయింపు సిద్ధాంతం అనేది ఎవరి చేత ప్రతిపాదించబడింది అని అడుగుతారు సో ఎవరి చేత ప్రతిపాదించబడింది కూడా చదువుకోవాలి మనం ఇక్కడ మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి ఇంకా చాలామంది పిల్లలు అడుగుతున్నారు సార్ ఏ మెటీరియల్స్ కొనాలి సార్ అని చెప్పి ఏ మెటీరియల్స్ కొనాలనేది మెటీరియల్స్ అనేవి మీకు రివిజన్ కోసం ఉపయోగపడతాయి తప్పితే ప్రిపరేషన్ కోసం అనేది ఉపయోగపడవు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ప్లస్ డ్రాఫ్ట్ బుక్స్ అన్ని కూడా కలిపి నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి వీటిని మ్యాగ్జిన్ నోట్స్ రాసుకుని ట్రై చేయండి మీకు ఉపయోగపడుతుంది అభ్యసన బలం సిద్ధాంతంలో మొదటగా చెప్పుకోవాల్సింది విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం థీరీ ఆఫ్ ఫార్మల్ ప్రిన్సిపల్స్ ఫార్మల్ ప్రిన్సిపల్స్ అనేవి థీరి ఆఫ్ ఫార్మల్ ప్రిన్సిపల్ అనే సిద్ధాంతం విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం రెండవది సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో సమరూప మూలకాల సిద్ధాంతం అనేది ముఖ్యమైనది మూడవది సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం అని చెప్పి మూడవ సిద్ధాంతం పేర్కొంటాము నాలుగవది ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం అనేది నాలుగోది ఐదవ సిద్ధాంతం ఏంటంటే సమగ్రాకృతిక సిద్ధాంతం సమగ్రాకృతిక సిద్ధాంతం ఈ ఐదు సిద్ధాంతాలు అనేవి మనకి అభ్యాస బదలాయింపు సిద్ధాంతాలమ్మ అంటే లెర్నింగ్ ట్రాన్స్ఫర్స్ గురించి పేర్కొనే థీరీస్ అనేవి మొత్తం ఏం టైప్స్ అనమాట ఫైవ్ టైప్స్ దాంట్లో ఫస్ట్ ఏంటంటే థీరీ ఆఫ్ ఫార్మల్ ప్రిన్సిపల్స్ విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం సెకండ్ వన్ ఇస్ థీరీ ఆఫ్ సిమిలారిటీ ఎలిమెంట్స్ అంటే సమరూప మూలకాల సిద్ధాంతం సిమిలారిటీ ఎలిమెంట్స్ సమరూప అనేవి ఉన్నప్పుడు బదలాయింపు జరుగుతుందని చెప్పి ఈ సిద్ధాంతంలో చెప్తారు నెక్స్ట్ సామాన్యీకరణ సిద్ధాంతం సామాన్యకరణ సిద్ధాంతం ఏంటి థీరీ ఆఫ్ జనరలైజేషన్ జనరలైజేషన్ అంటే సాధారణీకరణం అని చెప్తాం కదా మనం జనరలైజేషన్ థీరీ ఆఫ్ జనరలైజేషన్ సామాన్యీకరణ సిద్ధాంతం నాలుగవది ఆదర్శాల సిద్ధాంతం థీరీ ఆఫ్ ఐడియల్స్ ఐడియల్స్ ఆదర్శాలు ఐడియల్స్ని బేస్ చేసుకుని చెప్పిన సిద్ధాంతం అనమాట ఆదర్శాలని ఆధారంగా ఆదర్శాల సిద్ధాంతం ఇక ఐదో సిద్ధాంతం ఏంటంటే సమగ్రాకృతిక సిద్ధాంతం థీరి ఆఫ్ ట్రాన్స్పోజిషన్ థీరి ఆఫ్ ట్రాన్స్పోజిషన్ అంటే ట్రాన్స్పోజిషన్ థీరి అంటే సమగ్రాకృతిక సిద్ధాంతం ఏంటి అసలు ఇవన్నీ ఎవరు ప్రతిపాదించారు దీంట్లో వీరు ఏ అంశాలు చెప్పారు క్లియర్గా మనం చదువుకోవాలి సైకాలజీ సులభంగా ఉంటుందా కష్టంగా ఉంటుందా ఒకసారి చదివితే కష్టమే రెండోసారి చదివినప్పుడు కొంత కష్టం తగ్గుతుంది మూడోసారి చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు దాంట్లో కొంత మీకు అవగాహన వస్తుంది ఒక నాలుగోసారి చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో మీరు దాన్ని ఆన్సర్స్ అన్నీ కూడా చేయగలుగుతారు సో ఇక్కడ ఏంటంటే సైకాలజీ చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత దాంట్లో వస్తున్న బిట్స్ అన్నీ ఎలా వస్తున్నాయో మీకు పూర్తి అవగాహన వస్తుంది నేను చెప్తున్నప్పుడు మీరు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా అర్థవంతంగా ఉంటుంది మాకు చాలా బాగా అర్థమవుతుందని చెప్పి అనిపించవచ్చు కానీ ఎగ్జామ్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సైకాలజీ అనేది మీకు ఈజీగా ఉంటుంది అది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మిగిలిన సబ్జెక్టులు ప్రాక్టీస్ చేయకపోయినా గుర్తుండొచ్చు సైకాలజీ మాత్రం ఖచ్చితంగా మనం అప్లికేషన్ టైప్లో బిట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తున్నారో చూసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే సైకాలజీ మీద మనకి మంచి గ్రిప్ వస్తుంది అది ఒకటి ఖచ్చితంగా మైండ్లో దృష్టిలో పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేయడమ్మా దీంట్లో విద్యుత్ మిగిలిన సిద్ధాంతం చూద్దాం దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే పురాతన శాస్త్రవేత్తలు పురాతన తత్వవేత్తలు ప్రాచీన కాలంలో ఉన్న తత్వవేత్తలందరూ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఈఎల్ తార్ండైక్ తార్ండైక్ అనే శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందిన తార్ండైక్ అనే శాస్త్రవేత్త సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సామాన్యకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని అడుగుతారు సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చార్లెస్ జడ్ చార్లెస్ జడ్ అనే వ్యక్తి సామాన్యకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆదర్శాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే డబల్యూసి బాగ్లే డబల్యూసి బాగ్లే బాగ్లే అనే పేరు మీరు అనవంస్కృత పరిసరాల ప్రభావం వికాసం పైన ఉంటుంది అనే చోట్ల పేరు విన్నారు కదా పరిసరాల ప్రభావం గురించి చెప్పారు కదా డబల్యూసి బాగ్లే ఆదర్శాల సిద్ధాంతం సమగ్రాత్మక సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరంటే గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ వాదులు సమగ్రాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇక్కడ పేర్కొన్న ఈ ఐదు సిద్ధాంతాల గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం అనమాట అందులో మొదటిది విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే శాస్త్రవేత్తల పేర్లు ఏమీ లేవు పురాతన శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు సమర్పమూలకాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు తార్నైక్ తార్నైక్ అనే వ్యక్తి ప్రతిపాదించారు తార్నైక్ గారి సిద్ధాంతం అనేది అభ్యాస సిద్ధాంతాలు కూడా చదువుకోవాలి మనం సామాన్యకరాల సిద్ధాంతం సామాన్యకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు చార్లెస్ జడ్ సామాన్యకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చార్లెస్ జడ్ ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి డబ్ల్యూసి బగ్లే నాతో పాటు మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సమగ్రాపతిక సిద్ధాంతం సమగ్రాపృతి సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ వాదుల చేత సమగ్రాపతిక సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతం గురించి మనం చూద్దాం చాలా ఈజీగా ఉంటుంది చిన్న పాయింట్ ఉంటుంది దాంట్లో అదే మీరు కనుక క్యాచ్ చేయగలిగితే సిద్ధాంతం మాత్రం అర్థమవుతుంది అందులో మొట్టమొదటిది విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం థీరీ ఆఫ్ ఫార్మల్ ప్రిన్సిపల్స్ విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో చెప్పిన అంశాలు ఏంటని చూద్దాం దీనిని పురాతన శాస్త్రవేత్తలు లేదా పురాతన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు లేదా పురాతన తత్వవేత్తలు ప్రతిపాదించారు పురాతన తత్వవేత్తలు విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ సిద్ధాంతాన్ని మానసిక శక్తుల సిద్ధాంతంగా పేర్కొంటారు విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతాన్ని ఏమని పేర్కొంటారంటే మానసిక శక్తుల సిద్ధాంతం మానసిక మానసిక శక్తుల సిద్ధాంతం అంటే ఏంటి ఈ పేరును బట్టి మనం ఈ సిద్ధాంతం మొత్తాన్ని ఐడెంటిఫై చేయవచ్చు మానసిక శక్తుల సిద్ధాంతం ఈ పురాతన తత్వవేత్తలు చెప్పిన అంశం ప్రకారం ప్రతి మనిషి యొక్క మనస్సు కూడా కొన్ని భాగాలను కలిగి ఉంటుంది మనసు అనేది ఖచ్చితంగా కొన్ని భాగాలను కలిగి ఉంటుంది ఆ మనసులో ఉన్న ఆ భాగాల ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది అలా జరిగిన తర్వాత దానిని ఉపయోగించుకుని మనస్సు అనేది అభ్యసనాన్ని బదలాయింపు చేసుకుంటుంది ఇక్కడ మనస్సు అంటే ఏంటి అర్థం మెదడు మెదడులో కొన్ని భాగాలు ఉంటాయి మనకు తెలిసిన మెదడులో ఉన్న చిన్న మెదడు మధ్య మెదడు వెనక మెదడు ఇలాంటివి కాదు వీరి పేర్కొన్న మెదడులో ఉన్న భాగాలు లేదా మనసులో ఉన్న భాగాలు ఏంటి అంటే విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం మనసులో కొన్ని భాగాలు ఉంటాయి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం మనసులో కొన్ని భాగాలు ఉంటాయి అంటే మెదడులో కొన్ని భాగాలు ఉంటాయి అంటే అవి వివేచనం ఆలోచన పరిశీలన జ్ఞాపకం తీర్పు ఇలాంటివి మీరు పేర్కొన్నవి ముఖ్యంగా మనసులో ఉండే భాగాలని విద్యుత్ శిక్షణ సిద్ధాంతంలో ఈ అంశాలను పేర్కొన్నారు ప్రతి వ్యక్తి మనసు కొన్ని భాగాలను కలిగి ఉంటుంది వాటి పేరు వివేచనం ఆలోచన పరిశీలన జ్ఞాపకం తీర్పు చెప్పడం ఇలాంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా మనసు కలిగి ఉంటుంది వీటినే పురాతన శాస్త్రవేత్తలు ఏమని పేర్కొన్నారమ్మా మనసులో ఉన్న భాగాలుగా పేర్కొన్నారు పేర్కొన్న తర్వాత వీరు చెప్పిన అంశం ఏంటంటే ఈ మనసులో ఉన్న ఈ భాగాలన్నింటినీ కూడా యాక్టివ్ చేయడానికి ఉపాధ్యాయుడిగా మనం విద్యార్థులకి కొన్ని సబ్జెక్ట్స్ బోధించాలని కూడా చెప్పారు అంటే మనసు అనేది ఖచ్చితంగా కొన్ని భాగాలను కలిగి ఉంటుంది ఆ భాగాలన్నింటినీ కూడా యాక్టివ్ చేయవలసిన బాధ్యత విద్యుదే నేర్పించేటప్పుడు వాటిని ఎలా అయితే యాక్టివ్ చేస్తామో యాక్టివ్ అయిన తర్వాత అవి వేరే చోట కూడా యాక్టివ్గా ఉంటాయి అని చెప్పి చెప్పారు చెప్పిన అంశం ఏంటి ఒకసారి చూస్తే పురాతన శాస్త్రవేత్తల ప్రకారం వివేచనం అనేది పిల్లవాడిలో పెంపొందించాలంటే తర్కశాస్త్రం బోధించాలి అంటే రీజనింగ్ అనమాట వివేచనం పెంపొందాలంటే తర్కశాస్త్రం బోధించాలి రెండు అంశాల మధ్య వ్యత్యాసం చెప్పాలి అంటే తర్కశాస్త్రం బోధించాలన్నారు నెక్స్ట్ పరిశీలన పెంపొందాలంటే సైన్స్ బోధించాలని చెప్పారు పరిశీలన పెంపొందాలంటే సైన్స్ బోధించాలని చెప్పారు వీటి గురించి అయితే మెన్షన్ చేయలేదు మనకి ఏకాగ్రత అనేది పెంపొందాలి అంటే పిల్లలకి ఏకాగ్రత అనేది పెంపొందాలంటే లెక్కలు బోధించాలని చెప్పారు లెక్కలు బోధించాలని చెప్పారు పురాతన తత్వవేత్తల ప్రకారం మనసులో ఉన్న కొన్ని భాగాలైన వివేచనం పెంపొందడానికి తర్కశాస్త్రము పరిశీలన పెంపొందడానికి సైన్స్ ఏకాగ్రత పెంపొందడానికి లెక్కలు బోధించాలి ఇలా బోధించిన తర్వాత పిల్లలకి నీకు ఏకాగ్రత బాగా పెంచినట్లయితే ఆ లెక్కలు బోధించినప్పుడు వచ్చిన ఏకాగ్రతను ఉపయోగించుకుని పిల్లవాడు వేరే సబ్జెక్టులో కూడా ఏకాగ్రతను పెంచుకుంటాడు అట్లాగే వివేచనం పెంపొందాలి అంటే తర్కశాస్త్రం బోధించాలన్నా కదా తర్కశాస్త్రం బోధించినప్పుడు వచ్చిన వివేచనాన్ని వేరే చోట ఉపయోగించుకుంటాడు పరిశీలన ఇంపొందాలంటే సైన్స్ బోధించాలన్నాం కదా సైన్స్ బోధించినప్పుడు వచ్చిన పరిశీలన వేరే చోట ఉపయోగించుకుంటాడు ఇలా అభ్యాసం అనేది బదలయింపు జరుగుతుందని చెప్పి ఈ పురాతన తత్వవేత్తలు చెప్పారు మరి ఇది యాక్సెప్టబుల్లా కాదా ఈ సబ్జెక్ట్స్ బోధించడం వల్ల ఇవి డెవలప్ చెందుయి వాటిని పిల్లవాడు వేరే చోట ఉపయోగించుకుంటాడు అన్నారు కదా ఇది అంగీకరించదగిందా కాదా అంటే ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఉన్న ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మోడర్న్ సైకాలజిస్టులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు సో ప్రస్తుతం ఈ సిద్ధాంతం అనేది వాడుకులో లేదు ఏదో ఒక సబ్జెక్టు బోధిస్తే ఒక సామర్థ్యం పెరుగుతుంది దానివల్ల మనసు యాక్టివేట్ అవుతుంది అనే అంశాన్ని ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కూడా వ్యతిరేకించారు కాబట్టి ఈ సిద్ధాంతం ప్రస్తుతం అమలులో లేదు అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాల్లో అమలులో లేని సిద్ధాంతం తిరస్కరించబడే సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితులకి అంతగా ఉపయోగ కారికాని సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతం అమ్మ విద్యుత్ కర్మ శిక్షణ సిద్ధాంతం ఇది మొదటిది దీన్ని పురాతన సిద్ధాంతంగా పేర్కొంటారు మానసిక శక్తుల సిద్ధాంతంగా పేర్కొంటారు ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి వ్యక్తి మనసులో కొన్ని భాగాలు ఉంటాయి వివేచనం పరిశీలన ఆలోచన ఏకాగ్రత జ్ఞాపకం తీర్పు ఇలాంటివన్నీ భాగాలుంటాయి ఈ భాగాలని అభివృద్ధి చెందించాలంటే వివేచనానికి తర్కశాస్త్రం బోధించాలి పరిశీలనకి సైన్స్ బోధించాలి ఏకాగ్రతకి గణితం బోధించాలి ఇలా వచ్చిన ఈ సామర్థ్యాలన్నీ మరొక చోట బదలాయించబడతాయి అని చెప్పారు కానీ ఇది ప్రస్తుతం చేయబడింది తిరస్కరించబడింది సో ఈ సిద్ధాంతం అని తిరస్కరించబడిన సిద్ధాంతంగా పేర్కొనవచ్చు నెక్స్ట్ రెండవది సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం థీరి ఆఫ్ సిమిలర్ ఐడెంటికల్స్ సిమిలర్ ఎలిమెంట్స్ సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే తార్నైక్ రైక్ అనే వ్యక్తి ప్రతిపాదించారు సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం నేర్చుకునే రెండు అంశాల మధ్య సారూప్యం లేదా సాదృశ్యం ఉండాలి రెండు అంశాల మధ్య పోలికలు ఉండాలి నువ్వు నేర్చుకునే రెండు అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు ఏదైనా సరే నువ్వు నేర్చుకునే అంశానికి మరొక అంశానికి మధ్య పోలికలు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది రెండు అంశాల మధ్య సారూప్యం లేదా సాదృశ్యం సారూప్యం అన్నా సాదృశ్యం అన్నా ఒకటే దీన్ని మనం సిమిలారిటీస్ అంటాము రెండు అంశాల మధ్య సారూప్యం ఉన్నట్లయితే బదలాయింపు జరుగుతుందని చెప్పి చెప్పిన సిద్ధాంతమే సమరూపమూలకాల సిద్ధాంతం ఇది ఎవరు ప్రతిపాదించారు టార్ దగ్గర ప్రతిపాదించారు ఇది మీకు ఏ బదలాయింపుకి ఉదాహరణగా పేర్కొనవచ్చు అంటే అనుకూల బదలాయింపు అనుకూల బదలాయింపుకి దీనిని ఉదాహరణగా పేర్కొనవచ్చు ఎలా అండి అనుకూల బదలాయింపు తెలుసుకో మనకి రెండు అంశాల మధ్య ఒకచోట నేర్చుకున్న అంశం మరొక చోట నేర్చుకోబోయే అంశానికి ఎలా ఉండాలి ఉపయోగకారిగా ఉంటే ఏ బదలాయింపు జరుగుతుంది అనుకూల బదలాయింపు సేమ్ ఇది కూడా అంతే రెండు అంశాల మధ్య సారూప్యం ఉన్నట్లయితే బదలాయింపు జరుగుతుందని చెప్పిన సిద్ధాంతం ఏ సిద్ధాంతం అమ్మా సమరూప మూలకాల సిద్ధాంతం దీనికి రెండు అంశాల మధ్య పద్ధతుల మధ్య వైఖరుల మధ్య విషయాల మధ్య సారూప్యం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పి పేర్కొన్న సిద్ధాంతమే సమరూప మూలకాల సిద్ధాంతం ఫర్ సపోజ్ నీవు భాష నేర్చుకునేటప్పుడు ఒక భాష నేర్చుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్కి అదే మనం చెప్పుకుంది సంస్కృతం నేర్చుకున్నావు సంస్కృతం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ హిందీ నేర్చుకోబోతున్నావు ఈ రెండు అంశాల మధ్య పోలికలు లేదా సాదృశ్యాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది నీకు హిందీ నేర్చుకోవడం చాలా సులభతరం అవుతుంది అక్కడ బదలాయింపు జరుగుతుందని చెప్పిన సిద్ధాంతం ఏ సిద్ధాంతం సామరూప మూలకాల సిద్ధాంతం మనం ఆల్రెడీ చెప్పుకుంది టైప్ రైటర్ను బాగా నేర్చుకున్నావు టైప్ రైటర్ బాగా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏది బాగా నేర్చుకోగలుగుతావు అంటే కంప్యూటర్ని త్వరగా నేర్చుకోగలుగుతావు కారణం ఏంటంటే ఈ రెండింటిని ఉపయోగించే పద్ధతి ఒకే రకంగా ఉంది పద్ధతి ఒకే రకంగా ఉన్నప్పుడు నీకు బదలాయింపు సులభంగా జరుగుతుందని చెప్పే సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే సమరూప మూలకాల సిద్ధాంతం నెక్స్ట్ ఇంకోటి మనం చూసినట్లయితే గణిత శాస్త్రం నేర్చుకున్నావు గణిత శాస్త్రం నేర్చుకున్న తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకోవడం అనేది నీకు సులభతరం అయింది ఇది సమరూప మూలకాల సిద్ధాంతానికి ఎగ్జాంపుల్ సో సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం రెండు అంశాల మధ్య సారూప్యం పద్ధతుల మధ్య సారూప్యం వైఖరుల మధ్య సారూప్యం రెండు విషయాల మధ్య సారూప్యం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతున్నామా బదలాయింపు అనేది జరుగుతుందని చెప్పి చెప్పిన సిద్ధాంతమే సమరూపమూలకాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు తాడ్ దగ్గర ప్రతిపాదించారు ఇది అనుకూల బదలాయింపుకి చాలా దగ్గర పోలికలు కలిగి ఉంది దగ్గర పోలికలు కాదు ఇంచుమించు అనుకూల బదలాయింపు అనేది ప్రోత్సహిస్తూ ఉందన్నమాట నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో చెప్పుకోదగిన మూడవ సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం థీరీ ఆఫ్ జనరలైజేషన్ జనరలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అదే సూత్రాన్ని ఉపయోగించుకుని వేరే అంశం కనుక ఉన్నట్లయితే దానిని అక్కడ ఉపయోగించుకోగలిగితే దాన్ని ఏమంటారంటే సాధారణీకరణం అంటాం మనకి శాస్త్రీయబ సిద్ధాంతంలో పావులో గారు సాధారణీకరణం గురించి లేదా సామాన్యీకరణ గురించి క్లియర్గా చెప్పారు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుండే ఉంటుంది ఒక్క గంట శబ్దానికి లాలాజలం స్రవించిన తర్వాత గంటను పోయిన శబ్దాలకు కూడా లాలాజలం స్రవించింది అంటే అది ఏం చేసుకున్నట్టు సామాన్యీకరణ చేసుకున్నట్టు అంటే గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించట్లేదు ఎవరైనా హార్న్ కొట్టిన బజర్ కొట్టిన గుళ్ళో గంట కొట్టినా బళ్ళో గంట కొట్టిన ఇట్లాంటి ప్రతి సందర్భంలోనూ కూడా ఒక్క ఏం చేస్తుందంటే లాలాజలం స్రవించిందంటే అది ఏం చేసుకున్నట్టు అమ్మా సామాన్యీకరణం లేదా సాధారణీకరణం చేస్తుంది సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే చార్లెస్ జడ్ చార్లెస్ జడ్ అనే వ్యక్తి సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులకు సూత్రాలు సిద్ధాంతాలు నేర్పించాలి ఏ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులకు సూత్రాలు సిద్ధాంతాలు నేర్పించాలి అంటే సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం ఒక చోట నేర్చుకున్న సూత్రం కానీ ఒక చోట నేర్చుకున్న సిద్ధాంతం కానీ వేరొక చోట ఉపయోగపడుతుంది అంటే ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని అక్కడ కూడా పని చేయవచ్చు అనే విధానం పిల్లడికి ఏర్పడుతుందనమాట ఈ సిద్ధాంతం అనేది వేరొక చోట కూడా ఉపయోగపడుతుంది అనేది పిల్లవాడికి ఏర్పడిన తర్వాత ఆ పిల్లవాడు దానిని ఆ పరిస్థితిలో ఉపయోగించుకోగలుగుతాడు అక్కడ జరిగిన సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే సామాన్యీకరణం లేదా సాధారణీకరణం అనేది జరిగిందని అర్థం ఇక్కడ ఈ ప్రయోగం మొత్తం కూడా చార్లెస్ జడ్ గారు ఎలా ప్రయోగం జరిపారంటే రెండు సమూహాలు తీసుకున్నారు రెండు సమూహాల విద్యార్థులను తీసుకుని ఆ రెండు సమూహాల విద్యార్థులను తీసుకున్న తర్వాత ఆయన జరిపిన ప్రయోగం ఒక్కటే ఈజీగా అర్థమవుతుంది మనకి అందులో మొదటి సమూహానికి రెండో సమూహానికి మధ్య ఒక పరీక్ష పెట్టారు మొదటి సమూహానికి రెండో సమూహానికి మధ్య ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది ఈ పరీక్ష నిర్వహించినప్పుడు వీరు చేసింది ఏంటంటే ఈ మొదటి సమూహం విద్యార్థులకి రెండో సమూహం విద్యార్థులకి ఒక దూరంగా ఉన్న ఒక గమ్యస్థానాన్ని చూపించి దానిని బాణంతో ఛేదించమని చెప్పారు అప్పుడు మొదటి సమూహం విద్యార్థులు రెండో సమూహం విద్యార్థులు కూడా ఒకే రకమైన ప్రతిభ చూపించారు ఒకే రకమైన పెద్ద చూపించడం అనేది ఏంటంటే ఇద్దరు కూడా బాణంతో ఆ గమ్యస్థానాన్ని ఛేదించడం అనేది జరిగింది బాణం ఎక్కుబెట్టి దానిని రీచ్ అయ్యారు దాన్ని టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎలాంటి సిద్ధాంతాలు సూత్రాలు అప్పటికి పిల్లలకి నేర్పించాల ఏమి నేర్పించుకోకుండా ఈ ప్రయోగం మొదటి చేశారు తర్వాత ఏం చేశారంటే మొదటి సమూహం విద్యార్థులకి పరావర్తన సూత్రాల గురించి చెప్పారు మొదటి సమూహం విద్యార్థులకి పరావతన సూత్రాల గురించి చెప్పారు రెండో సమూహం విద్యార్థులకి ఏ సిద్ధాంతము ఏ సూత్రము నేర్పించలేదు ఏ సిద్ధాంతము ఏ సూత్రము నేర్పించుకోకుండా వీరి మీద మరలా రెండోసారి ప్రయోగం చేశారు ఇప్పుడు ప్రయోగం ఎలా చేశారంటే నీటి అడుగు బాగాన ఉన్న ఒక నాణ్యాన్ని బాణంతో కొట్టమని చెప్పారు అంటే నీటి అడుగు బాగాన ఉన్న నాణ్యాన్ని బాణంతో ఛేదించమన్నప్పుడు ఇద్దరు కూడా పరీక్షలో నిలబడటం జరిగింది అందులో మొదటి సమూహం విద్యార్థులు ఏం చేశారంటే నీటి అడుగు బాగాన ఉన్న నాణ్యాన్ని బాణంతో గురిచూసి కొండడంలో సఫలీకృతం అయ్యారు సఫలీకృతం అవ్వడం జరిగింది కానీ రెండో సమూహంలో ఉన్న విద్యార్థులు ఏమవుతుందంటే దానిని ఛేదించడంలో సఫలీకృతం కాలేకపోయారు కాలేకపోవడానికి కారణం ఏంటంటే నీటి అడుగు భాగాన ఉన్న వస్తువు అనేది పైన ఉపరితలానికి ఎలా కనిపిస్తుంది అలా కనిపించిన తర్వాత దగ్గరికి కనిపించిందా దూరంగా కనిపించిందా అది దగ్గరగా ఉంది అని మనకు కనిపిస్తుంది కానీ చాలా లోపల ఎక్కడో ఉంటుంది అది దానిని ఎవరు గ్రహించగలిగారు పరావర్తన సిద్ధాంతం పరావర్తన సూత్రాలు నేర్చుకున్న విద్యార్థులు గ్రహించగలిగారు ఎక్కువ బలం ఉపయోగించి కొట్టారు అది గమ్యస్థానానికి రీచ్ అయింది కానీ రెండో సమూహం విద్యార్థులకి అది పరావర్తన సూత్రం అనేది తెలియదు వారు ఆ నాణ్యం అనేది దగ్గరగా కనిపిస్తుందని చెప్పి తక్కువ బలం ఉపయోగించారు ఆ బాణం అనేది గమ్యస్థానాన్ని రీచ్ అవ్వలేదు సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి సూత్రాలు సిద్ధాంతాలు నేర్పించినప్పుడు ఆ సూత్రాలు సిద్ధాంతాలు అనేవి వేరొక చోట పిల్లవాడు ఉపయోగించుకుంటాడు ఆ విధంగా బదలాయింపు జరుగుతుందని చెప్పే సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం ఎవరు చెప్పారమ్మా చార్లెస్ జెడ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఒక చోట నేర్చుకున్న సూత్రము సిద్ధాంతము ఒక చోట నేర్చుకున్న సూత్రము కానీ సిద్ధాంతం కానీ వేరొక చోట ఉపయోగపడడాన్ని ఒక చోట నేర్చుకున్న సూత్రము లేదా సిద్ధాంతం అనేది వేరొక చోట ఉపయోగపడటాన్ని ఏ సిద్ధాంతంగా పేర్కొనవచ్చు సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతంగా పేర్కొనవచ్చు క్లియర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని నేర్చుకునే విద్యార్థులు న్యూటన్ మూడవ గమన నియమాన్ని నేర్చుకునే విద్యార్థులు ఆడస్థలంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు వేగంగా వస్తున్న బాల్ను పట్టుకునేటప్పుడు చెయ్యి వెనక్కి లాక్కుంటారు చెయ్యి వెనక్కి క్యాచ్ పట్టుకుంటారు అంతేగాని బాల్ ఎలా పట్టుకుని ఇలా క్యాచ్ పట్టుకోరు వెనక్కి లాపుతారు క్యాచ్ పట్టిన వెంటనే చేతిని వెనక్కి లాక్కుంటారు కారణం ఏంటంటే చర్యకు ఏముంటుంది ప్రతిచర్య ఉంటుంది ఆ ప్రతిచర్య లేకుండా చేయడం కోసం ఏంటంటే బాల్ని కొంచెం వెళ్ళకలాక్కుంటారు అప్పుడు దాని యొక్క ప్రతిచర్య వేగమైతే తగ్గిపోతుంది బాల్ చేతిలోనే నిలిచి ఉంటుంది ఇది తెలియని విద్యార్థులు ఏం చేస్తారంటే క్యాచ్ పట్టుకోమంటే ఎలా పట్టుకుంటారు బాల్ దీన్ని తగిలి వెంటనే బేడికి వెళ్ళిపోతుంది క్యాచ్ అనేది పట్టుకోలేరు అనమాట ఇలా ఒక చోట నేర్చుకున్న సూత్రము లేదా సిద్ధాంతం అనేది వేరే ఒక చోట ఉపయోగపడితే దానిని ఏ సిద్ధాంతంగా పెరుకుంటారు సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సుధారణంగా పేర్కొంటారు నెక్స్ట్ ఇంకోటి కారు రిపేర్ చేయడం కారు రిపేరు చేయడం వచ్చిన వ్యక్తి బోర్డుని రిపేరు చేశాడు కారుని రిపేర్ చేయడం వచ్చిన వ్యక్తి బోర్డుని రిపేర్ చేసేటప్పుడు ఆ రిపేర్ చేయడంలో ఉన్న సూత్రం అంటే దాంట్లో ఉన్న టెక్నిక్స్ అన్ని కూడా ఉపయోగించి బోర్డును కూడా రిపేర్ చేయడం అనేది చేయడం జరిగింది అంటే ఏంటంటే తనకి వచ్చిన ఒక సూత్రాలు ఒక సిద్ధాంతాన్ని అనేది వేరే చోట ఉపయోగించుకుని దాన్ని కనుక రిపేర్ చేయగలిగారు అనుకోండి అలాంటి వాటిని ఏమని పేర్కొంటారంటే సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం దీని ప్రకారం విద్యార్థులకి సూత్రాలు లేదా సిద్ధాంతాలను నేర్పించాలి ఎవరు ప్రతిపాదించారంటే ఈ సిద్ధాంతాన్ని చార్లెస్ జడ్ అనే వ్యక్తి ప్రతిపాదించారు ఇది సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం నెక్స్ట్ తర్వాత ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం అనేదాన్ని థీరీ ఆఫ్ ఐడియల్స్ థీరియా ఐడియల్ నువ్వు ఐడియల్గా ఉంటావా ఉండవా ఉంటాను సార్ ఎక్కడ ఉంటావు నేను గుడిలో చాలా ఐడియల్గా ఉంటాను సార్ మరి బయట ఉన్నాను సార్ అలా కాదు ఐడియల్ అంటే అది కాదు అర్థం మన బిహేవియర్ మనందరూ చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండకూడదు అలా ఉంటే నువ్వు ఆదర్శాల సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్టు కాదు ఈ ఆదర్శాల సిద్ధాంతంలో ఇది చెప్పిన అంశం ఒకటే ఆదర్శాల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారమ్మా డబ్ల్యూసి బాగ్లే డబ్ల్యూసీ బాగ్లే గారు ప్రతిపాదించిన ఆదర్శాల సిద్ధాంతంలో చెప్పిన అంశం ఏంటంటే ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషిలోనూ తను పాటించే అలవాట్ల వలన తను నివసించే కుటుంబం వలన తను ఉంటున్న పరిస్థితుల వలన ఒక వైఖరి విధానం ఒక ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంది అంటే ప్రతి జీవిలోనూ కూడా ఒక వైఖరి విధానము ఒక ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంది వైఖరి విధానము ఆలోచన విధానం అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే నీ చుట్టూ ఉన్న అన్నదమ్ముల వలన కావచ్చు నీ ఫ్యామిలీలో ఉన్న తల్లిదండ్రుల వల్ల కావచ్చు నువ్వు వండున్న పరిస్థితుల వల్ల కావచ్చు నీ లైఫ్లో ఒక వెహికల్ విధానం ఏర్పడుతుంది ఆ వెహికల్ విధానం అనేది నేను ఒక ఐడియల్గా మారుస్తుంది ఐడియల్గా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఒక చోట పాటిస్తున్న ఆదర్శం అనేది మరొక చోట కూడా పాటిస్తావు ఒక చోట నువ్వు పాటిస్తున్న ఆదర్శం అనేది మరొక చోట కూడా పాటిస్తావు అలాంటి దానిని ఏమని పిలుస్తారంటే ఆదర్శాలు సిద్ధంగా పేర్కొంటారు ఎగ్జాంపుల్ చెప్పింది ఒకటే ఇంట్లో ఎవరైతే పరిశుభ్రతను పాటిస్తాడో అతను ఆఫీసులో కూడా పరిశుభ్రత పాటిస్తాడు ఇంట్లో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీసులో కూడా పరిశుభ్రత పాటిస్తాడు ఇదేంటిదంటే అతనికి ఏర్పడిన వైఖరి విధానం వైఖరి విధానం అంటే ఇది ఒక జీవన విధానం ఈ జీవన విధానంలో ఒక చోట ఎలా ఉన్నాడో మిగిలిన చోట్ల కూడా అలాగే ఉంటాడు అదే ఆదర్శాల సిద్ధాంతం సో ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు తనకు ఏర్పడిన ఆ వైఖరి విధానాన్ని ఏం చేసుకుంటున్నాడు బదలాయింపు చేసుకుంటున్నాడు బదలాయింపు చేసుకోవడం అనేది జరిగిందనమాట ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఉపాధ్యాయులను గౌరవిస్తున్న వ్యక్తి ఉపాధ్యాయులను గౌరవిస్తున్న వ్యక్తి అన్ని స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయులని గౌరవిస్తాడు అంటే తనకి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులను ఎవరైతే గౌరవిస్తున్నాడో అలాంటి ఉపాధ్యాయులు అన్ని స్కూల్స్లో కనిపించినప్పుడు వారిని కూడా గౌరవించడం అనేది నేర్చుకుంటాడు అనమాట అది ఒక జీవన విధానం అది ఒక వైఖరి విధానం అలాంటిది ఏర్పడుతుంది నెక్స్ట్ ఇంట్లో అమ్మను కానీ చెల్లిని కానీ ఇలాంటి వారిని ఎవరైనా గౌరవిస్తున్న ఒక వ్యక్తి చూసినట్లయితే బయట ఉన్న ఆడవారిని కూడా అదే గౌరవంతో చూస్తారు బయట ఉన్న ఆడవారిని కూడా అదే గౌరవంతో చూస్తున్నాడు ఆడవారిని కూడా అదే గౌరవం చూస్తున్నాడంటే అతను ఏ సిద్ధాంతాన్ని బాగా బలపరుస్తున్నాడని అర్థం ఆదర్శాల సిద్ధాంతం మీరు అలా ఉంటారా ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వాళ్ళని ఒకే రకమైన దృష్టితో చూస్తారా నో ప్రాబ్లం చూసినా పర్లేదు చూడకపోయినా పర్లేదు చూస్తే మీరు దేనిని ఫాలో అవుతున్నట్టు ఆదర్శాల సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్టు అంటే ఏం లేదు ఆదర్శ సిద్ధాంతంలో నీకు ఏర్పడిన వైఖరి విధానం చోటగా పరిమితం ఒక ఒకచోట ఎలా ఉన్నావో అన్ని చోట్ల కూడా అలాగే ఉంటావని చెప్పి చెప్పే సిద్ధాంతమే ఏ సిద్ధాంతం అమ్మ ఆదర్శాల సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు భరించారు డబ్ల్యూసి బాగ్లే దీంట్లో ఏంటంటే మనం మన యొక్క ఆదర్శాలను మన జీవన విధానాన్ని ఏం చేసుకుంటాం బదలాయింపు చేసుకుంటాం బదలాయింపు చేసుకోవడం అనేది జరుగుతుంది మంచితనం అన్ని చోట్ల మంచిగానే ఉంటుంది అతను నీతి న్యాయం ధర్మం పాటిస్తున్నాడంటే అన్ని చోట్ల అలాగే ఉంటాడు క్రమశిక్షణ పాటిస్తున్నాడంటే అన్ని చోట్ల అలాగే ఉంటాడు ఎలా ఒక చోట ఉంటే మిగిలిన చోట్ల కూడా అలాగే ఉంటుంటే అప్పుడు అది ఏ సిద్ధాంతాన్ని ఆదర్శాల సిద్ధాంతం ఇది బదలాయింపు సిద్ధాంతాల్లో తర్వాత దీని తర్వాత చెప్పుకోవాల్సింది సమగ్రాకృతిక సిద్ధాంతం సమగ్రాకృతిక సిద్ధాంతం సమగ్రాకృతిక సిద్ధాంతం అంటే ఏంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో సమగ్రాకృతి సిద్ధాంతానికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అనేది ఒకసారి చూస్తే దీనిని గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు సమగ్రాకృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ వాదులు అనే పదం మనం వింటున్నాం కదా గెస్టాల్ట్ అన్నది ఏ భాషా పదం జర్మన్ భాషా పదం గెస్టాల్ట్ అన్నది ఏ భాషా పదం అమ్మా జర్మన్ భాషా పదం గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆకృతి లేదా సమగ్రాకృతి గెస్టాల్ట్ అనే పదానికి అర్థం సమగ్రాకృతి గెస్టాల్ట్ వాదులు అన్నాం కదా గెస్టాల్ట్ వాదులు మొత్తం ఎంతమంది ఉంటారు ముగ్గురు ఉంటారు గెస్టాలట్ వాదులుగా పేర్కొనే శాస్త్రవాదులు మొత్తం ముగ్గురు ఎవరా ముగ్గురు వర్దిమర్ కోఫ్కాహ్లర్ మనం అంతర్దృష్టి అభ్యస సిద్ధాంతం గురించి చెప్పుకున్నప్పుడు వీటి గురించి నేర్చుకుంటాం మనం ఎలాగూ వర్దిమర్ కోఫ్కాహ్లర్ అనే ముగ్గురిని కూడా గెస్టాల్ట్ వాదులు అంటారు వీరు చెప్పిన సిద్ధాంతమే సమగ్ర సిద్ధాంతం ఈ సమగ్రాకృతి సిద్ధాంతాన్ని మనం గెస్టాల్ట్ సిద్ధాంతం అంటారు దీనికి మరొక పేరు ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదానికి మరొక పేరు ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం అంటే ఏంటి దీంట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమైనా ఉందా చిన్న పాయింట్ అదేంటిదంటే సమగ్రాపద సిద్ధాంత వాదుల ప్రకారం లేదు గెస్టాల్ట్ వాదుల ప్రకారం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతవాదుల ప్రకారం ఇంకెవరు ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంత ప్రకారం ఏదైనా ఒక అంశాన్ని నేర్పించేటప్పుడు మొత్తంగా నేర్పించాలి ఏదైనా అంశ నేర్పించినప్పుడు ఎలా నేర్పించాలి మొత్తంగా నేర్పించాలి మొత్తంగా నేర్పించిన తర్వాత భాగాలుగా నేర్పించుకుంటూ వెళ్ళాలి ఇది సమగ్రాకృతి చిన్న చిన్న భాగాలుగా చేసి చెప్పుకుంటూ వెళ్ళొద్దు ఏ విషయాన్ని అయినా సరే మొత్తంగా నేర్పించండి అని చెప్పే సిద్ధాంతమే ఏ సిద్ధాంతం అమ్మా సమగ్రాకృతి సిద్ధాంతం ఇక్కడ రెండు పదాలు చెప్తున్నాను వినండి వ్యవస్థం సమస్తం వ్యవస్థము సమస్తము వ్యవస్థ అంటే ఏంటంటే భాగాలు చిన్న చిన్న పార్ట్స్ సమస్తం అంటే మొత్తం మొత్తం అంటే ఏంటి హోల్ అనమాట వ్యవస్థకి సమస్తకి అంటే వ్యవస్థానికి సమస్తానికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా వ్యవస్థానికి సమస్తానికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా బదలాయింపు జరుగుతుందని చెప్పే సిద్ధాంతమే సమగ్ర సిద్ధాంతం ఏదైనా ఒక పిల్లవాడికి పాఠం నేర్పించేటప్పుడు మొత్తంగా నేర్పించిన తర్వాత ఈ మొత్తంగా నేర్చుకున్న అంశానికి తర్వాత మనం నేర్చుకోబోతున్న భాగాలుగా నేర్చుకోబోతున్న అంశానికి మధ్య ఉన్న సంబంధాన్ని పిల్లవాడు గ్రహిస్తాడు మొత్తంగా నేర్చుకున్న అంశానికి భాగాలుగా నేర్చుకోబోతున్న అంశానికి మధ్య సంబంధాన్ని పిల్లవాడు గ్రహించి తనందరూ తనే పిల్లవాడు ఏం చేసుకుంటాడు అభ్యసనాన్ని బదలాయింపు చేసుకుంటాడు బదలాయింపు అని చేసుకుంటూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను మానవ శరీరం గురించి చెప్తున్నప్పుడు మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు అనేవి ఉంటాయి జ్ఞానేంద్రియాలు మొత్తం ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉంటాయి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి అని చెప్పి ఐదు జ్ఞానేంద్రియాల గురించి చూడడానికి వినడానికి స్పర్శకి రుచికి ఇలా మనం అన్నీ చెప్పిన తర్వాత మొత్తం అన్నిటి గురించి పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్తాం అన్నిటినీ పరిచయం చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్ళాము అంటే ముందు ఏం చేసాం మొత్తంగా చెప్పాం మొత్తంగా చెప్పిన తర్వాత దానిని భాగాలుగా చెప్పాం మొత్తంగా చెప్పి భాగాలుగా చెప్పినప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న దేనిని పిల్లవాడు ఐడెంటిఫై చేయాలి సంబంధాన్ని ఐడెంటిఫై చేయాలి మొత్తంగా చెప్పి భాగాలుగా చెప్పిన తర్వాత దాని మధ్య ఉన్న సంబంధాన్ని పిల్లవాడు ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమని పేర్కొంటామంటే సమగ్రకత సిద్ధాంతం అలాగే మ్యాథ్స్ తీసుకుంటే సంఖ్యల గురించి చెప్తున్నాం అనుకోండి అంకెలు అంటే ఏంటి సంఖ్యలు అంటే ఏంటి సంఖ్యలో ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ ముందు ఎక్సవరీ పిల్లవాడికి పరిచయం చేస్తాం అంటే ఒకటి నుంచి ప్రారంభమయ్యేవి సహజ సంఖ్యలని జీరో కలిస్తే పూర్ణాంకాలని నెగిటివ్ నెంబర్స్ కూడా కలిస్తే పూర్ణ సంఖ్య అని చెప్పి పీవైక్యూ రూపంలో ఉంటే అక్కడ సంఖ్యలు అని చెప్పి ముందు పరిచయం చేస్తాం పరిచయం చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేర్పించుకుంటూ వెళ్ళాం అంటే ముందు మొత్తంగా అన్ని పరిచయం చేసి నెక్స్ట్ భాగాలుగా నేర్చుకుంటూ వెళ్తే ఆ రెండింటి మధ్య రిలేషన్ పిల్లవాడు అవగాహన చేసుకుంటాడు అలాగే జాగ్రఫీ భారతదేశం గురించి చెప్పాలనుకున్నాం భారతదేశం గురించి మొత్తం పరిచయం చేసేసి టెన్త్ క్లాస్లో మీరు చూస్తూ ఉంటారు కదా భారతదేశంలో ఫస్ట్ చాప్టర్లో భారతదేశం వెళ్ళలేంటి భారతదేశం చుట్టూ ఏమన్నాయి సముద్రాలు ఏమండి భారతదేశంలో ఉన్న పర్వతాలు పర్వతాలేంటి భారతదేశంలో నదులు ఏంటి అని ఫస్ట్ చాపర్లో ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఒక్కొక్కదాన్ని హెడ్డింగ్ పెట్టుకుంటూ వెళ్తాం అడవులు నదులు అలాగే భారతదేశంలో ఉన్న మిగిలిన పంటలు వ్యాపారాలు ఇట్లాంటి వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట అంటే ఏంటి ముందు మొత్తంగా పరిచయం చేసేసి తర్వాత భాగాలుగా పరిచయం చేస్తే అక్కడ చెప్పిన సిద్ధాంతమే ఏ సిద్ధాంతం అమ్మా సమగ్రప్రతి సిద్ధాంతం దీనిలో ఒకటే పాయింట్ మొత్తంగా చెప్పిన తర్వాత భాగాలుగా చెప్పినప్పుడు ఈ మొత్తానికి భాగాలకి మధ్య ఉన్న సంబంధాన్ని పిల్లవాడు అర్థం చేసుకుని అభ్యసనాన్ని ఏం చేసుకుంటాడు బదలాయింపు చేసుకుంటాడు అని చెప్పే సిద్ధాంతమే ఏ సిద్ధాంతం అమ్మ సమగ్ర కొద్దిగా సిద్ధాంతం చాలామంది ఉపాధ్యాయులు ఉపయోగిస్తారు మొత్తం అన్ని ముందు పరిచయం చేస్తారు దాని తర్వాత భాగాలు భాగాలుగా నేర్పిస్తారు ఈ విధంగా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలన్నీ కూడా పిల్లవాడికి అభ్యసనం అనేది సక్రమంగా జరగాలన్నా అభ్యసనం అనేది ఫలప్రదంగా జరగాలన్నా ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఉపయోగపడుతుందో మనం గమనించి దాని ఆధారంగా బోధన చేయాలి ఇందులో ఏదో ఒకటే ఉపయోగించాలని అయితే క్లియర్గా ఏం చెప్పము సిచ్యువేషన్ బట్టి పాఠ్యాంశాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ఏదో ఒకదాన్ని మనం ఉపయోగించుకుంటూ వెళ్తాం ప్రజెంట్ ఎక్కువగా ఉపయోగిస్తుంది ఏదంటే అంతర్దృష్టి అభ్యస సిద్ధాంతాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ తిరస్కరించబడింది ఏంటిది విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అనే దాని గురించి ఇది తిరస్కరించబడిన సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతంలో అంశాల మధ్య సారూప్యం ఉండాలి అంశాల మధ్య సారూప్యం అనేది ఉన్నట్లయితే వదలయడం జరుగుతుంది సామాన్యీకరణ సిద్ధాంతం అనేది ఏం తెలియజేస్తుంది సూత్రాలు సిద్ధాంతాలు నేర్పించాలి నువ్వు నేర్చుకున్న సూత్రము సిద్ధాంతం అనేది వేరొక చోట ఉపయోగించుకుంటే అది బదలాయింపుకు దోహదపడుతుందని చెప్పే సిద్ధాంతం సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏంటి నీలో ఏర్పడిన జీవన విధానం కానీ వైఖరి విధానం కానీ నీ యొక్క బదలాయింపుకు దోహదపడుతుంది ఒకచోట నువ్వు ఎలా ఉంటే ఇంకో చోట కూడా అలాగే అని చెప్పేది ఆదర్శాల సిద్ధాంతం నెక్స్ట్ ఇంకోటి సమగ్రాపద సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఇదేం చెప్తుంది అంటే వ్యవస్థానికి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలియజేస్తుంది సంబంధాల ఆధారంగా సంబంధానికి బేస్ చేసుకుని ఇంపార్టెన్స్ సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే ఆకృతిక సిద్ధాంతం జీవన విధానానికి వైఖరి విధానానికి ఇంపార్టెన్స్ సిద్ధాంతం ఏదంటే ఆదర్శాల సిద్ధాంతం సూత్రాలకి సిద్ధాంతాలకి ఇంపార్టెన్స్ ఇచ్చింది సామాన్యకర సిద్ధాంతం పోలికలకి ఇంపార్టెన్స్ ఇచ్చిన సిద్ధాంతం ఏ సిద్ధాంతం అంటే సమరపు మూలకాల సిద్ధాంతం తిరస్కరించబడిన సిద్ధాంతం ఏదంటే విద్యుగ్త క్రమశిక్షణ సిద్ధాంతం ఒక్కొక్కటి చెప్పిన తర్వాత టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీకు మరలా చెప్తుంది ఎందుకంటే మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటారని మీకు ఎక్స్ప్లనేషన్ అనేది అర్థమైన తర్వాత దాన్ని నోట్స్ రాసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్నిటికి సంబంధించి మీకు ఎగ్జామ్స్ కూడా మన యాప్లో పోస్ట్ చేస్తాను వాటి అన్నింటిని కూడా మీరు ఫాలో అవుతే ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయండి మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్